సో ఆయన పవర్ బ్యాంక్లు ఎక్కువగా కొనుక్కున్నారంట, మీరు పెట్టే మెసేజ్లకి ఛార్జింగ్ అయిపోయి అయిపోయి. సో ఇప్పుడు ఆన్సర్ చేయండి. హలో అండి. సో గోడచారి ప్రీ రిలీజ్ అండ్ సక్సెస్ ఇదే స్టేజ్ మీద చేసాము. సో నాకు బాగా గుర్తు, ఒక 5 ఇయర్స్ బ్యాక్ జరిగినట్టు గుర్తు. సో ఈ ఈ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచి వరుసగా ఫోన్, నిజంగా అది ఎగ్జాజరేషన్ కాదు, అలాగే వాయించేస్తుంది, ఎందుకు నువ్వు చేయట్లేదు, ఎందుకు నువ్వు చేయట్లేదని. దీనికి ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంది. సో బేసిక్గా ఫస్ట్ లాక్డౌన్లో అందరం చాలా కామ్ అయిపోయాము, మేజర్ ఒక 40% షూట్ అయింది. అప్పుడు శేష్ నాకు, మేము మేజర్ గురించి, మేజర్ ఎడిట్ గురించి బాగా మాట్లాడుకునేవాళ్ళమే. సో మధ్యలో శేష్ నాకు కాల్ చేసి, జీటూ నాకు ఒక ఐడియా వచ్చింది, ఇది ఇది అని చెప్పాడు. చెప్పగానే బ్యూటిఫుల్ అని, చాలా బాగుంది అని. సో ఎవరు, హూ ఈస్ టేకింగ్ దిస్ ఫార్వర్డ్ అని చెప్పి అంటే, అప్పుడు వినయ్ అయితే బాగుంటుందని మేమిద్దరం చాలా స్ట్రాంగ్గా అనుకున్నాం. ఎందుకంటే వినయ్ గురించి కొంచెం చెప్పాలి మీకు. ఇందాక అబ్బూర్ గారు చెప్పినట్టుగా మా టీంలో ఒక ఇంటిగ్రల్ పార్ట్, చాలా సైలెంట్గా, చాలా కామ్గా. రేపు షూట్ అన్నాక మిడ్ నైట్ 2 o'clock కూడా ఒక్కొక్కసారి మేము ఫోన్ చేసి గుడచారు. అప్పుడు రేపు షూట్ అన్నప్పుడు నాకు ఏ డౌట్ ఉన్నా, వినయ్ అప్పుడు ఎడిట్లో మనం తీసేసిన షార్ట్ ఉంది కదా, అది ఏంటి, అది అంటే అది యాక్చువల్గా ఒక వెర్షన్లో తీసేసామండి, తర్వాత శేష్ గారు మీరు నేను మాట్లాడుకున్న షార్ట్ మళ్ళీ పెట్టామండి, ఇవన్నీ లైక్ కంప్లీట్ ఇన్డెప్త్ ఈ గోడచారి యూనివర్స్లో తనకున్న ద నాలెడ్జ్, ద డెప్త్ దట్ ఈస్ గాట్. ఐ థింక్ హీ ఈస్ ద పర్ఫెక్ట్ డైరెక్టర్ ఫర్ దిస్ సిరీస్ టు టేక్ ఫార్వర్డ్ అని మేము కలిసి ఒక స్ట్రాంగ్గా తీసుకున్న డెసిషన్ ఇది. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ చాలా ఆధునికంగా ఆలోచించి చాలా కాంటెంపరీ మేకర్ తను అని గట్టిగా నమ్మి వి హవ్ చోజన్ హిమ్. అండ్ వాట్ మోర్, అండ్ మీకు రేపు మూవీ బయటకు వచ్చినప్పుడు యూ విల్ ఆల్ బీ యునో వెరీ హ్యాపీ ఫర్ వాట్ డెసిషన్స్ దట్ వీ హవ్ టేకెన్ టుడే. యా.